భాగ్యనగర్ శంకర మఠంలో శరన్నవరాత్రి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. అమ్మవారు వీణా వినోదం కలది, వీణా పాణి శారదాంబ, సంగీత సాహిత్యాలు ఆవిడికి చాలా ఆనందాన్ని కలిగజేస్తాయి. యువకులై విద్యార్థులైనటువంటి వాళ్ళు కళల్లో ఆరితేరడం, ఆ కళల్ని తమ ఆనందం కోసం నేర్చుకున్న అది 10 మందికి పంచిపెట్టి అందరికీ ఈ గానామృతాన్ని పంచిపెట్టడం అనేది చాలా మంచి విషయం. ముఖ్యంగా కళ భగవంతుడికి అంకితమైనప్పుడే దానికి సార్థకం అవుతుంది. అలాంటి ఇవాళ అమ్మవారి సన్నిధానంలో ఈ అమృత వర్షిణి క్లాసికల్ మ్యూజికల్ గ్రూప్ వారు అందరూ విద్యార్థికులు భక్తిభావం కావారు. ముఖ్యంగా అమ్మవారి మీద ఈ కీర్తనను ఆరంభించడం, 1 గంట సేపు మనం వారి గాత్ర మాధుర్యం విన్నాం, తర్వాత ఈ వీణా నాదం విన్నాం. ఈ కచేరీ అంతా కూడా మంత్రముగ్ధుల్ని చేసింది శ్రోతలను అందరినీ. అందరూ ఆనంద పరవశం అయ్యారు. ఎక్కడ ఉన్నా వారి వారి భక్తిలో అమ్మవారిని చూస్తూ ఉన్నా ఓ చెవితో దీన్ని వింటూనే ఆనందించారు. ఈ ప్రాంగణం అంతా జగదంబ శారదాంబ కటాక్షం చేత ఈ అమృత వర్షిణి క్లాసికల్ మ్యూజికల్ గ్రూప్ వారికి, దాంట్లో భాగస్వాములైన కళాకారులకి, దానికి సహకార వాద్యం అందించినటువంటి మిత్రులందరికీ కూడా శారదా పరమేశ్వరి దివ్యానుగ్రహం కలగాలని, వారు ఇంకా ఉన్నతమైనటువంటి విలువలతో ఇంకా అభివృద్ధిని సాధించి ఈ కళని పరోదంకృతం చేసి అందరికీ ఆనందాన్ని పంచిపెట్టి వారు బ్రహ్మానందాన్ని పొందాలని కూడా మనసారా కోరుకుంటూ శారదా పరమేశ్వరి ఆశీస్సులు వాళ్ళకి పుష్కలంగా అందించాలనే కోరికతో శారదా ప్రసాదంగా మా అది మఠ అధికారులు శ్రీ కోనపూరి కృష్ణారావు గారు ఈ కళాకారాన్ని జ్ఞాపికలతో శారదా ప్రసాదంతో సత్కరిస్తారు. శ్రీ కృష్ణారావు గారు Thank you.